హమాస్తివర్వాదులు తాజాగా ఒక అల్టిమేటమ్ ఇచ్చారు ఏంటయ్య అంటే ఆల్రెడీ హమాస్తవర్వాదులే ఇటు ఇజ్రాయిల్ని చంపడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కన పెట్టడం ప్రారంభించారు ఆ పైన మిస్సైల్ అటాక్స్ ఇజ్రాయల్ మీద చేశారు దాంతో ఇజ్రాయెల్ వరుసబెట్టి అటాక్స్ గాజా మీద చేస్తూ వచ్చింది అట్లాగే మరొక వైపున అవతలలో ఉన్నటువంటి లెబనాన్ నుంచి ఇజ్బుల్లో వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి రివర్స్ అటాక్ ఇస్తుంది ఈ లోపుగా ఐదుగురు సైనికుల ప్రాణాలు కోల్పోయింది ఏడుగురు సైనికుల ప్రాణాలు కోల్పోయింది ఇజ్రాయెల్ అయితే దాదాపు నూట పాతిక మంది వరకు హమాస్ ఆధ్వర్యంలోని పాలస్తీనాల వాళ్ళు చనిపోయారు అందులో హమాస్ తీవ్రవాదులు ఎంతమంది ఉన్నారో తెలియదు ఇది ఒక అయితే ఇప్పుడు హమాస్ ఏం చెప్తుందంటే యుద్ధం అనేటువంటిది ఒక్కరోజు తాగదు ముగింపు చాలా సుదీర్ఘంగా ఉంటుంది మా విజయం ద్వారానే మేము అప్పుడు యుద్ధాన్ని ఆపుతూ ఉంటున్నాడు ఇది ఎట్లా ఉంటుందంటే కుక్కపిల్ల సింహం మీద పోరాడుతూ నేనే విజయం సాధిస్తానని చెప్పినట్టు ఉంటుంది